కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. మరి జ్ఞానం అనేది ఒక్కొక్క రోజుకి కానీ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మనకి అయ్యే కొద్దీ మనము ఇంకా ఇంకా ఎదుగుతూ ఉండాలి. ఆ ఆత్మజ్ఞానం పొందుతున్నామా లేదా అనేది ప్రతి నిమిషము మనము చెక్ చేసుకోవాలి. మరి మనం మానవ జన్మ తీసుకున్నాక మొట్టమొదట శరీర స్థితిలో, తర్వాత కొన్ని రోజులు అయ్యేటప్పటికీ మనోస్థితిలో, ఆ తర్వాత బుద్ధి స్థితిలో, ఆ తర్వాత ఆత్మస్థితిలో ఉంటాం. మరి బాల్యం అంతా శరీర స్థితిలో ఉన్నప్పుడు మనం కేవలము చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గమనిస్తే మరి రోజుల పిల్లలు, నెలల పిల్లలు వాళ్ళు ఆకలేస్తే ఏడవడం, ఆ పాలు పట్టించడం వెంటనే మరి నిద్రపోవడం, చాలా చిన్న బాల్యావస్థలు. ఇంకొంచెం ఎదిగాక ఆడుకుంటారు, మరి ఆకలేస్తే తింటారు, ఇంకొన్ని రోజులు అయ్యాక చదువులు చదువుకుంటారు. మరి అలాగా ఇంకా కొంత హై స్కూల్ కాలేజ్ లెవెల్కి వెళ్ళి ఆ వయసు వచ్చేటప్పటికి కొన్ని భావాలు వస్తాయి వాళ్ళకి. ఇక్కడ శరీర స్థితిని దాటి మనోస్థితిలోకి వెళ్ళినప్పుడు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా మనసుకి ఇది నచ్చుతుంది అని కొన్ని అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ అభిప్రాయాలు ఎప్పుడైతే ఏర్పడుతున్నాయో వాళ్ళకి మనోస్థితిలోకి వచ్చినట్టు, అంటే అప్పుడు శరీరానికి ప్రాముఖ్యతనిస్తారు, మనసుకి ప్రాముఖ్యతనిస్తారు. ఇంకా కొన్ని రోజులు గడిచేటప్పటికీ ఇలా చదువుకోవాలి, అలా చదువుకోవాలి, ఇంత గొప్పవాడిని అవ్వాలి అని మరి ఆ చదువులు చదువుతారు. ప్రాపంచిక చదువులు ఇక్కడ నుంచి బుద్ధితో పనిచేస్తూ ఉంటుంది. విద్య రావాలంటే బుద్ధి వికసించకుండా మాత్రం ప్రాపంచిక విద్య అయినా ఆధ్యాత్మిక విద్య అయినా బుద్ధి వికసిస్తేనే మరి చదవగలరు, ఆ మేధస్సు పెంచుకుంటేనే చదవగలరు, బుద్ధితో పనిచేస్తారు. ఇక్కడ సాధన ఉండదు ఈ స్థితుల్లో. ఈ మూడు స్థితుల్లో, శరీర స్థితి, మనోస్థితి, బుద్ధి స్థితిలో ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ ఉంటారు. మరి ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో ఒక అడుగు పెడతారో వాళ్ళు మరి ఎదుగుతున్నప్పుడు మరి వాళ్ళ గత జన్మలో మరి వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల కానీ, సేవాభావం వల్ల కానీ వాళ్ళు ఈ జ్ఞానం అనే ప్రక్రియలోకి వస్తారండి. ఇక్కడ బుద్ధి స్థితిలోనే ప్రాపంచిక జీవితంలో బుద్ధి బాగా పనిచేస్తూ బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు, మంచి చెడు విశేషణ జ్ఞానం వచ్చినప్పుడు సేవాభావంలోకి వస్తారు వాళ్ళు. ఆ సేవ చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఎంతో తృప్తి ఉంటుంది. పరుల కోసం కొంచెం పాటు పడుతూ ఉంటారు, ఎక్కువగా చెయ్యకపోయినా. అప్పుడు పాపకార్యాలు చెయ్యకుండా పుణ్యకార్యాలే ఎక్కువ చేస్తూ ఉంటారు. మరి నేను ఒకసారి మీ అందరికీ ఇదివరకు చెప్పాను, పరుల సేవకై పాటు పడేవాడే పరమాత్మ జ్ఞానంలోకి అడుగు పెట్టగలడు. మిగతా వాళ్ళు పెట్టట్లేదా మేడం అంటే, అందరూ వస్తారు ధ్యానంలోకి. కొందరు శారీరక లాభాలు ఆశించి వస్తారు, మానసిక పరమైన లాభాలు ఆశించి వస్తారు, కానీ భగవంతుడి కోసం వచ్చిన వాళ్ళు, ఆ జ్ఞానం పొందాలనే కోరిక ఉన్నవాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. మరి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నిజంగా ఈ జూమ్లోకి వచ్చిన వాళ్ళంతా కూడా ఆత్మని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి అనే వాళ్ళే ఇక్కడ మిగులుతారు. రావడం ఎన్నో కారణాల వల్ల వచ్చినా మరి చిట్ట చివరిగా ఎవరైతే మిగిలిపోతారు అంటే, కేవలము ఆత్మజ్ఞానం కోసం వచ్చిన వాళ్ళు. మరి సాధన ఎక్కువగా చేస్తారు, మరి ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా సేకరిస్తారు, అది వినడానికి ఇష్టపడతారు. చాలా మంది మీరు గమనించండి, క్లాసుల్లో కానీ సబ్జెక్టులు చెప్తున్నప్పుడు కానీ
సాధన మరి చేస్తూ ఉన్నా సరే కొంతమందికి ఈ విషయాలు వింటున్నప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటది, ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. చాలా మంది చెప్తారు పుస్తకం తీస్తే నిద్ర వస్తుంది అని. చాలా మంది జ్ఞానం క్లాసులు ఎందుకు మీరు కళ్ళు మూస్తున్నారు, చక్కగా సబ్జెక్ట్ వినాలి కదా అంటే, లేదండి మేము కళ్ళు మూసుకుని వింటున్నామండి అంటారు. అంటే ఆ బ్రెయిన్ ఈ సబ్జెక్ట్ని రిసీవ్ చేసుకునే అంత పవర్ లేక అలిసిపోయి కళ్ళు మూసేస్తుంది. మామూలుగా టీవీ సీరియల్ చూస్తే నిద్ర రాని మనకి, మరి ఆధ్యాత్మిక విషయాలు వింటున్నప్పుడు ఎందుకు నిద్ర వస్తుందో మనకు మనం విచారణ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ఈజీగా అనిపిస్తుందండి ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం, కానీ చాలా కష్టం. ప్రాపంచిక విషయాలు విన్నట్టే ఈ చెవులు ఆధ్యాత్మిక విషయాలు విన్నా ఇవి వదిలేసేవి కాదు. మనసులో, మదిలో, నీ బ్రెయిన్లో, నీ మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకోవలసినవి. మరి ఎందుకు అలా చేసుకోలేకపోతున్నాము అంటే, మనము అక్కడ అవి మామూలు మాటల్లా కనిపించినా అంతరాంతరాలలోకి వెళ్ళాలి అంటే చాలా శక్తి కావాలి. మరి ఈ శక్తి మనకి ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. ధ్యానం చాలా మంది అనుకుంటారు రాత్రి అంతా ధ్యానం చేస్తాం, మేము తెల్లవార్లు కూర్చున్నాం అనుకుంటారు. తెల్లవార్లు కూర్చోవడం గొప్ప కాదు, ఎంత ఎదుగుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఒక ఆత్మజ్ఞానిగా ఉంటున్నానా అనేది విచారణ ముఖ్యమండి. మీరు ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని వింటున్నప్పుడు మీ మనసు ఉత్సాహంగా ఉంటుందో, ఈ పనులు చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటుందో, శరీరం అలసిపోయినా మనసు కుంగిపోతున్నా ఈ విషయాలు వినేటప్పటికీ మీకు ఎప్పుడైతే ఉత్సాహంగా అనిపిస్తుందో అప్పుడు మీరు ఆత్మస్థితిలోకి వెదిగిపోతున్నట్టే. ఆ పరలోక ప్రజ్ఞ అప్పుడు మీకు వస్తుంది. మనం మనుషుల్ని ఇప్పుడు 10 మంది పని మనుషులను పెట్టుకున్నాం అనుకోండి, ఒక బిల్డింగ్ కడుతుంటాం, వాళ్ళు పని చేస్తున్నారా లేదా అని వాచ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే రోజు కూలి ఇచ్చాం కదా, వీడు పని చేయకపోతే కూలంతా దండుగైపోయిందని. మరి మనము సత్యలోకంలో చేరాలి అంటే, ఆ ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలి అంటే మనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో, ఈ భూమి ఒక పరీక్ష, ఈ భూమి ఒక పరీక్ష హాల్. ఈ హాల్లో నువ్వు పెర్ఫెక్ట్గా భగవంతుడు కోరుకునే లక్షణాలు మనలో పెర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు ఉన్నత లోకాలకి. పాపము పుణ్యము అన్నది పెద్ద గొప్ప విషయం కాదు. పాపము నరకంలోకి వెళ్తాం, పుణ్యము స్వర్గంలోకి వెళ్తాం. ఈ రెండిట్లోకి వెళ్ళామా, అవి రెండు క్షయమయ్యాక పుణ్యం క్షయమైతే స్వర్గం నుంచి వచ్చేసి ఇక్కడ కొన్ని స్వర్గల లోకంలో భోగాలు అనుభవించినట్టే ఇక్కడ భోగాలు అనుభవించేస్తాం. అలాగే నరకంలోకి వెళ్ళి అక్కడ కొన్ని బాధలు టేస్ట్ చేసి మళ్ళా భూమి మీదకి వచ్చి ఇంకొన్ని బాధలు, మనం జీవితంలో బాధలు పడుతున్నాము పుట్టినప్పటి నుంచి అంటే, ఒకటి గమనించండి, అప్పుడే నరకంలో ఎంట్రన్స్ అయ్యి కొన్ని టేస్ట్ చూసి ఇక్కడికి వచ్చినట్టే. అలాగే ఇక్కడ భోగాలు అనుభవిస్తున్నామంటే పుణ్యం చేసి భోగాలు ఎలా ఉంటాయో స్వర్గంలో టేస్ట్ చూసి ఇక్కడికి వచ్చినట్టే. ఇంకా మనకు చెప్పక్కర్లే ఎక్కడి నుంచి వచ్చాము అన్నది. కానీ సాధన, ధ్యానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అన్నది ఆ మూడు భూలోక, భువర్లోక, సువర్లోక దాటి పైకి వెళ్ళే లోకాలంటిది. ఇక్కడ సాధన చేసి అక్కడికి వెళ్ళే లోకాల యొక్క ఎంట్రన్స్ ఇవన్నీ. అది భూమి, ఏ లోకానికి వెళ్ళాలి అనుకున్నా భూమి ఎగ్జామ్ హాల్. ఇంకెక్కడా లేవు ఏ లోకాలు ఎగ్జామ్ హాల్ కాదు. ఇది ఎగ్జామినేషన్స్ మనం హాల్లోకి వెళ్ళి రాయాలి, ఒక రూమ్ ఇస్తారు మనకి. అన్నిటికీ ఎంట్రన్స్ ఇదే భూమి. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించే వాచరు ప్రత్యక్షంగా గమనించడు, కానీ పరోక్షంగా ప్రకృతి ప్రతి నిమిషము మనని గమనిస్తూనే ఉంటుంది. ప్రతి నిమిషము నువ్వు నిద్రపోతున్నావు, నీ శరీరం నీ కెరుకులో లేదు, నీ మనసు నీ కెరుకులో లేదు, కానీ ప్రకృతి అప్పుడు కూడా నిన్ను గమనిస్తుంది.
మనము ఎవరు మనని గమనించట్లేదు అనుకుంటూ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం, మనం ఇష్టం వచ్చినట్టు ఏదో చేసేస్తున్నాం, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటాం. కానీ ఆత్మజ్ఞానంలోకి వచ్చాక, ఈ ఇందులోకి వచ్చాక ప్రతి నిమిషము మనని గమనించే వారు ఉన్నారు అని ఎరుకలో జీవించడమే అసలైన ధ్యాన జీవితం అంటాడు బుద్ధుడు. ఎరుకలో లేకుండా ఎరుకలో ఉండండి, ఎరుకలో ఉండండి అని చెప్పడానికి కారణం ఇదే. ఆ ఎరుక ఎందుకు ఉండాలి అంటే ప్రకృతి నిన్ను గమనిస్తుంది కాబట్టి, నీ మాట చేత ప్రతిదీ నోట్ చేసుకుంటుంది. గమనించుకోండి, ఈ కర్మ చేసేటప్పుడు కాలం చాలా గొప్పదండి, ఏది ఉంచుకోదు. నువ్వు పాపం చేసినా చక్కగా నీకు అప్పచెప్పేస్తుంది పాపకర్మ, పుణ్యం చేసినా చక్కగా నీకే అప్పచెప్తుంది నీ పుణ్యకర్మ. ఏది తను తీసుకోదు, ప్రకృతి తీసుకోదు, కాలము తీసుకోదు. ఏది నువ్వు ఈ విశ్వంలో ఉండి చేస్తున్నావో, మానవ జన్మ తీసుకుని మేధస్సు అనేది నీ వశమైనప్పుడు నువ్వు నీ బుద్ధితో విచారణ చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నీ ప్రతి కర్మ వడ్డీతో సహా నీకు ఇస్తుంది కావాలంటే. ఏది తను దాచుకోదు, ఏది తను తీసుకోదు, ఏ దైవము నీ కర్మలను తీసుకోదు. నువ్వేదో కొబ్బరికాయలు కొట్టాను, స్తోత్రాలు చేశాను, యజ్ఞయాగాదులు చేశాను, నామం చెప్పుకున్నాను, జపం చేశాను అని అనుకోవచ్చు, కానీ ప్రతిదీ నీకు ఇచ్చేస్తుంది. ఏదైతే నువ్వు చేసావో నీ దగ్గరికి అది వచ్చేస్తుంది. ఇది అంతా తెలుసుకోవడమే జ్ఞానం. అందుకే ధ్యాన మార్గంలోకి వచ్చాక తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి వెంటనే రిజల్ట్ వస్తుంది, చాలా వెంటనే. అప్పుడు వీళ్ళు ఎరుకతో ఉంటారు కాబట్టి, ఓ ఈ తప్పు వల్ల నేను ఈరోజు ఈ ఫలితం అనుభవిస్తున్నాను అనేది నీకు ఆత్మ నుంచి సంకేతన వస్తూ ఉంటుంది. అందుకే ధ్యాన జీవితంలోకి వచ్చినప్పుడు నేను ఆత్మని అంటే సరిపోదు, ఎలా జీవించాలి, ఆ జీవన విధానం ఎలా ఉండాలి అని తెలుసుకున్నప్పుడు మనం ఆ స్థితిలో అలా జీవిస్తున్నాము. బలవంతంగా జీవించడం కాదండి, మనస్ఫూర్తిగా అలాంటి జీవితం జీవించగలిగితే మనము ఆత్మస్థితిలోకి వెళ్ళగలుగుతున్నట్టే. ఉన్న లోకాల నుంచి ఉన్నత లోకాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టే మనము. ఎందుకింత సాధన, ఎందుకింత జ్ఞానం పొందడం, దీనికోసం ఎందుకింత కష్టపడ్డము అంటే, ఈ భూలోకంలో ఆనందంగా జీవించడానికి, పరలోకంలో ఉన్నత లోకాలకు చేరుకోవడానికి అని సత్యం మనందరం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రపంచకంగా డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు అంటే, సుఖంగా ఉండడానికి, మరి భోగాలు అనుభవించడానికే డబ్బు అనుకుంటున్నాం. మరి ఈ డబ్బు సంపాదన ఆపుతున్నారా అంటే, చనిపోయే వరకు ఏదో విధంగా ఆ డబ్బును సంపాదిస్తూనే ఉన్నారు. కానీ ఏ పూర్వజన్మ పుణ్యమో మనం ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాక సత్యం అవగతమయ్యింది. ఏమవుతుంది, ఎందుకంటే ఈ ఇహలోకంలో చేసిన ధ్యానము జ్ఞానమే పరలోకంలో మనని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది అనే సత్యం ఆ సద్గురువు ద్వారా తెలుసుకున్నాం కాబట్టే. దీనికోసం మనము ఇక్కడ ఆనందంగా జీవించడానికి, అక్కడ ఉన్నత లోకాలకు చేరుకోవడానికి మన ప్రయత్నాలన్నీ మనం చేస్తున్నామని, ప్రతిరోజు మనం ఎరుకతో ఈ సాధన చెయ్యవలసిందేనండి. ప్రపంచ జీవితంలో సుఖంగా ఉండడానికి డబ్బు ఎంత అవసరమో, ఆధ్యాత్మిక జీవితంలో ఆనందంగా ఉండడానికి మరి సాధన ధ్యానం అంతే అవసరం మన జీవితంలో. మరి ఒక ఆత్మ ఉన్నతిలో ఉన్నవాడికి, ఆత్మస్థితిలో ఉన్నవాడికి ఎలా ఉంటాడో ఈరోజు తెలుసుకుంటాం. 5 విషయాలు వాటి జీవితంలో పాటించగలిగితే ఆత్మ ఉన్నత స్థితికి చేరినట్టే. మొట్టమొదటి పాయింట్ ప్రేమ. రెండో పాయింట్ స్వేచ్ఛ. మూడో పాయింట్ స్వతంత్రత. 4 మంచితనం. 5 ఆనందం.
ఈ ఐదు పాయింట్లు మన జీవితంలో నిత్యమో ఆచరించగలిగితే మనం ఆత్మస్థితిలో ఉన్నట్టే. ప్రేమ ఫస్ట్ పాయింట్. మనం ఇంట్లో వాళ్ళని, మన చుట్టాల్ని, మన బంధువుల్ని, మన భార్య పిల్లల్ని, భర్తని ప్రేమించడం గొప్ప విషయం కాదు. బుద్ధుడు చెప్తాడు, నీకు విశ్వప్రేమ ఉంటే, నీకు విశ్వప్రేమ కలిగితే నువ్వు ఆత్మస్థితిలో ఉన్నట్టే. బుద్ధుడు చెప్పిన ప్రేమ ఏ ప్రేమ అంటే విశ్వప్రేమ. అంటే సృష్టిలో సకల జీవులు ఆనందంగా జీవించాలి. ఏ జీవి కూడా ఇంకొక జీవి వల్ల బాధపడకూడదు అని, అది మిగతా జీవులకి కొంత ఎగ్జెంప్షన్ ఉంటుందండి, కానీ మానవులకి ఎగ్జెంప్షన్ లేదు. ఎందుకంటే మానవుడికి జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చాడు, బుద్ధి అనేది ఇచ్చాడు. ఎందుకు ఆ బుద్ధితో ఈ సృష్టిలో సకల జీవులు కూడా పాఠాలు నేర్చుకుంటూ స్వేచ్ఛగా విహరించాలి అనే తత్వం మనం మానవ జన్మ తీసుకున్నాక ఈ జ్ఞానం మనకు వచ్చినప్పుడు, మనం తినడం కోసం, మనం బాగుపడడం కోసం మనము మరి ఇతర జీవుల్ని బాధ పెట్టకూడదు. మరి మేము తినట్లేదు కదా అండి అంటారు. కొంతమంది కుక్కల్ని పెంచుతారు, కొంతమంది పిల్లుల్ని పెంచుతారు, కొంతమంది మరి ఎక్వేరియంలో చేపల్ని పెంచుతారు. మరి వాళ్ళని స్వేచ్ఛగా బతకనిస్తున్నారా? మీకు కోపం వస్తే బొట్లో పెడతారు, కోపంగా లేకపోతే ఫ్రీగా వదులుతారు. అది బయట హాయిగా స్వేచ్ఛగా విహరించవలసిన ఆ కుక్క పిల్లని మరి ఇంట్లో తీసుకొచ్చి ఏదో దానికో పరుపో, దానికో వెడ్డి గిన్నో ఇవన్నీ వేస్తున్నారు. అది తినాలనుకున్నది తినిస్తామా? అది తిరగాలనుకున్న చోటుకి తిరగనిస్తామా? అది ఎలా పడుకోవాలనుకుంటుందో అలా పడుకోనిస్తున్నామా? దాన్ని మనం ఇష్టంగా ప్రేమించాం, 50,000 పెట్టుకున్నాం, 100,000 పెట్టుకున్నాం, 500,000 పెట్టుకున్నామని రేట్లు చెప్పుకుంటూ పొంగిపోతున్నాం. కానీ దాని స్వేచ్ఛని మనం ఎంత హరిస్తున్నామో బుద్ధి ఉన్న మానవుడికి తెలుస్తుందా? మంచి బిల్డింగ్ కడుతున్నాం, ఎక్వేరియం పెడుతున్నాం, రంగురంగుల చేపల్ని సముద్రంలో హాయిగా విహరించవలసిన చేపలను తీసుకొచ్చి మనం ఎక్వేరియంలో బంధించి మన ఇంటికో షోపీస్ చేసాం ఆ జీవుల్ని. ఇది వాళ్ళ స్వేచ్ఛను హరించే హక్కు నీకెక్కడుంది? నిన్ను కూడా తీసుకెళ్లి గొలుసు లేసి ఒక గదిలో కట్టేస్తే అప్పుడు దాని స్వేచ్ఛను నువ్వు ఎందుకు హరించేవు అని బాధ. మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా నేను ఏ జన్మలో ఏ పాపం చేసానో అని దీర్ఘాలు తీస్తావు. ఏం పాపం చేసావు? చిన్న చిన్న పాపాలు చేసావు. మరి బుద్ధి ఉన్న మానవుడు బుద్ధుడిగా మారాలి, కానీ బుద్ధత్వం నశించి చిన్న చిన్న పాపాలు ఇలా రోజుకి ఎన్నో చేస్తాం. ఆ చేస్తున్నప్పుడు మరి మనకు ప్రేమ ఉంది అనేలాగా ఊళ్ళో అన్నదానాలు చేసేసి, ఊళ్ళో వస్త్రదానాలు చేసేసి ఇన్ని దానాలు చేసేస్తున్నాం అనుకుంటున్నాం. అక్కడ పుణ్యం మాత్రమే వస్తుంది, కానీ నువ్వు ఆత్మోన్నతి కలగదు. ఆత్మ వెళ్ళవలసిన లోకాలకి వెళ్లకుండా నువ్వే ఆపుతున్నావు అక్కడ. ప్రేమ మన సహజ గుణం అవ్వాలట. ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తికి ప్రేమ ఒక సహజ గుణం అవుతుంది. మరి బుద్ధుడిని ఈనాటికి 2,500 సంవత్సరాల క్రితం జన్మించి మరి ఈ ప్రేమ ఏంటి అని అన్వేషణ చేసి జీవులందరూ హాయిగా ఎలా జీవిస్తారు అనే ఒక అన్వేషణలో తన సుఖాలన్నీ వదులుకున్నాడు చక్రవర్తి కుమారుడు. మరి ఈ రోజుకి బుద్ధ భగవానుణ్ణి ఆయన వ్యక్తిగా పుట్టినా మన భగవానుడు అని ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన చేసిన త్యాగం, ఆయన మనకు బోధించిన బుద్ధత్వం. మరి ఆ సకల జీవుల మీద ప్రేమ ఉంటే మనుషుల మీద ప్రేమ చూపించడం కాదండి. వృద్ధాశ్రమాలు, ఓల్డేజ్ ఆశ్రమాలు, మరి అనాథాశ్రమాలే కాదు, వాళ్ళు బలంగా ఉండాలని మాంసారం పెట్టడం కాదు. కరోనా టైంలో చాలా మంది ఫుడ్ ప్యాక్ చేశారు మొదట్లో, ఆ తర్వాత ఇదో పోటీ ప్రపంచం అయిపోయి వీళ్ళు పెట్టే భోజనం గొప్పగా ఉండాలని మాంసాహారాన్ని కూడా సప్లై చేశారు. వీళ్ళకి పెట్టడం కోసం ఎన్ని కోళ్ళని చంపారో, మరి ఎంత దారుణం అక్కడ. నువ్వు
ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి భోజనం పెట్టిన పుణ్యమే వస్తుందో, లేదా వాళ్ళ కోసం నువ్వు చంపిన కోళ్ళ వల్ల ఆ టైంలో భోజనం దొరికితే చాలు, పప్పు అన్నం కారన్నం ఉంటే చాలు, మజ్జిగ అన్నం ఉంటే చాలు వాళ్ళ కడుపు నిండడానికి. కానీ మనం మన గొప్ప కోసం మాంసారాన్ని పెట్టి ఎన్నో జీవుల్ని చంపితే ఆ పుణ్యం కంట ఈ పాపం మనకి ఎక్కువవుతుంది. ఇంకా మానవ జన్మ తీసుకుని నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోకుండా మన కోసం మన సుఖం కోసం జీవుల్ని హింసిస్తే మళ్ళా మనం వెనక్కి వచ్చి మళ్ళా అన్నీ నేర్చుకోవాలి. పత్రికారు ఎందుకంత మనకి శాకాహారం గురించి బోధించారు అంటే, మనం మళ్ళా తిరోగమనంలోకి వెళ్లకుండా పురోగమనంలోకి వెళ్ళాలని ఫస్ట్ ఈ పెద్ద పాపం ఆపడం జరిగింది. మనలో ప్రేమ అనేది సహజ గుణం అయినప్పుడు ఏ జీవిని మనం హింసించకుండా ప్రతి జీవిని మనకంట అల్పమైన జీవులన్నింటినీ కూడా స్వేచ్ఛగా బతకనిస్తాం మనం. మనం వదిలేస్తాం. కోడిని చూడగానే నోరు ఊరడం కాదు, అది ఎంత బాగా మరి భూమి మీద ఉన్న చెత్తనంతా పక్కనేస్తుంది. పందిని చూస్తే నోరు ఊరడం కాదు, అది జీవి. ఆ జీవిగా ఏ పాఠాలు నేర్చుకుందో అది భూమి మీదకి వచ్చింది. నేను కూడా అట్లాంటి జన్మలే తీసుకుని వచ్చాను, అది కూడా ఎదుగుదలకే వచ్చింది అనే ఒక భావం మనలో ఉంటే ఏ జీవిని కూడా మనం హింస పెట్టం, చంపం. ఈ ఆత్మజ్ఞానం వచ్చాక పత్రికారు శిష్యులయ్యాక ఒకటి తెలుస్తోంది, అందరికీ మాంసం తినకూడదు అనేది కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. కానీ మన కష్టాలకు కారణం ఎదుటి జీవిని హింసించడమేనది సిద్ధాంతం ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మనం ఇంకా బాగా అందరికీ జ్ఞానం నేర్పాల్సింది. మనం ఎందుకు నేర్పుతున్నామంటే, అందరూ ధ్యానం ఎందుకు చెయ్యాలి అంటే, ఆ ప్రేమతత్వం మనలో ఉంటేనే మనం ఎదుటి వాడికి ఈ అహింస మార్గాన్ని బోధించగలం, ప్రేమతత్వాన్ని నేర్పగలం. అహింసలో జీవించడం అంటే ప్రేమతత్వంలో జీవించడం అని అంటే, ఒక ఆత్మజ్ఞానికి ప్రేమ తన సహజ గుణం కావాలి. అది ఉంటే ఒక ఆత్మజ్ఞానిగా ఒక మెట్టు ఎదుగుతావు. ఆ ఎదగడం అన్నది ఎదిగిపోయాను, చేసాను, విన్నాను కాదండి, మన ప్రవర్తనలో ఎన్నెన్ని ఎదుగుతున్నాము. ఇక స్వేచ్ఛ, తాను స్వేచ్ఛగా జీవించాలి, ఒకళ్ళు చెప్పారని చేయడం కాదు. తను ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి తను స్వేచ్ఛగానే ఉంటాడండి. ఎవరైతే స్వేచ్ఛగా ఉంటారో అంటే ఒకళ్ళు చెప్తే చేయడం, ఒకళ్ళ మాట వినడం కాదండి, తనలోని నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు నేను మానేశాను అవసరం కాదు, తినకూడదని నీకు అనిపించాలి. అది ఎప్పుడైతే ఎదటి ఎవరు బెదిరించినా ఎవరు చేసినా ఆ బెదిరింపులకి లొంగకుండా మనము స్వేచ్ఛగా ఉండగలగాలి. మీరాబాయి ఉంది, భర్త చెప్పాడు నువ్వు కృష్ణుడి విగ్రహాన్ని పక్కన పెట్టుకుంటే నేను ఒప్పుకోను, నిన్నైనా వదిలేస్తాను కానీ కృష్ణుడిని నేను ఎలా వదులుతాను అని. ఎంత స్వతంత్రంగా మాట్లాడిందో చూడండి, ఎంత స్వేచ్ఛగా చెప్పిందో. నేను కృష్ణుడి మీద ప్రేమను తగ్గించుకోను, కావాలంటే నన్ను వదిలి, భగవంతుడి మీద ప్రేమను నేను ఎలా పానేస్తాను, ఈ సృష్టికే మూలం ఆయన, ఆ సృష్టిలో నువ్వు ఒక సృష్టివి అని ఎంతో గొప్పగా చెప్పి స్వేచ్ఛగా జీవించింది మీరాబ్బాయి. మరి స్వేచ్ఛగా జీవిస్తాడు ఒక ఆత్మజ్ఞాని. అలాంటి స్వేచ్ఛ అంటే ఒకళ్ళు బలవంతం చెప్పుని జీవించడం కాదు, నీలో నుంచే ఆ భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకునేంత రావాలి. ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నువ్వు స్వేచ్ఛగా జీవించగలుగుతావు. రెండవది స్వతంత్రత. నేను స్వతంత్రంగా ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను కాదు, అన్ని జీవులకి స్వతంత్రత కల్పించాలి. కోడిని పట్టుకుని లటక్కమని పోయడం కాదు, నేను అమ్మా నాన్న నుంచి వచ్చేసి నేను స్వతంత్రంగా ఉన్నాను, స్వేచ్ఛగా ఉన్నాను, వేరే కాపురం పెట్టాను, నేను చాలా హాయిగా ఉన్నాను. నువ్వు కోడిని వదిలేస్తే అది హాయిగానే ఉంటుంది. నువ్వు బంధించేసి ఒక పిల్లలు ఉంటారు తెచ్చేసి ఇంట్లో బంధిస్తున్నారు, మరి నీకు స్వేచ్ఛ కావాలి, నీకు స్వతంత్రత కావాలి, మరి ఆ కుక్కకు ఒక్కర్లేద్దా, మరి వాటిని ఇంట్లో ఎందుకు బంధిస్తున్నావు? ప్రతి జీవిని స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకనివ్వడమే నువ్వు నీ జీవితంలో ఆచరణలో ఉన్నట్టు. ఆచరణ అంటే మనం ఉండడం కాదండి, మన చుట్టూ ప్రపంచాన్ని కూడా అట్లాగే ఉండనివ్వాలి. అట్లాగే ఉండనిస్తే నువ్వు అనుభవ జ్ఞానం పొందినట్టే.
నేను చెప్పే పాయింట్లన్నీ మనకు మనకు కాకుండా మన చుట్టూరు ప్రపంచాన్ని కూడా అలాగే నేను ధ్యానం చేస్తున్నాను. నా మాటే వినాలి, నా భార్య నా మాట వినాలి, నా పిల్లలు నా మాట వినాలి, లేకపోతే నేను ధ్యానం చేస్తున్నాను మరి నా భర్త నా మాట వినాలి కుదరదు. అక్కడ పత్రిసారి కూడా రాశారు, వాళ్ళ స్వేచ్ఛని హరించే హక్కు నీకెక్కడా లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూడు. కుక్కల్ని కట్టేసి, పిల్లల్ని కట్టేసి, ఎక్వేరియంలో చేపలను పెట్టేసి, వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ స్వతంత్రాన్ని హరించేసి నేను ఉండాలి అంటే అది కుదరదు. నువ్వెలా ఉన్నావో నీ చుట్టూరు ప్రపంచాన్ని కూడా అలాగే ఉండడానికి ప్రయత్నించాలి, అలాగే ఉంచాలి. అప్పుడు నువ్వు ఆత్మస్థితిలో ఉన్నట్టే. ఆ ఆత్మస్థితిలో ఉన్నాను అంటే కాదండి, మన ప్రవర్తన, మన ప్రవర్తన మంచితనం. ప్రతి వాళ్ళకి నువ్వు మంచి చెయ్యకపో కానీ హాని మాత్రం చెయ్యకు. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాడికి హాని చేయకుండా ఉంటావో మంచితనంతో ఉన్నట్టే శత్రువుకైనా సరే పోల్నే వాడు తెలుసుకుంటాడు అని అనుకోగలగాలి. ప్రతి వాళ్ళ మంచితనంలో, ప్రతి వాళ్ళలోని మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఆ మంచితనం ఉన్నది అని మనకు తెలుసు కాబట్టి శత్రువును కూడా ఏదో ఒక రోజు తెలుసుకుంటాళ్లే అని మనం వదిలేయాలి. అంతేకాని వాడి చేసాడు కాబట్టి నేను హాని చేస్తాను అని కాదు. చేతనైతే సాయం చెయ్యగలగాలి, లేదా మౌనంగా ఊరుకోవాలి. కానీ మనం ఎదుటి వాడికి ఎప్పుడు హాని కలిగించకూడదు. ఒకసారి రాముడు మరి యుద్ధం డిక్లేర్ అయిపోయింది రావణాసురుడికి, రాముడికి సీతను వదలనన్నాడు. ఎన్నో మూడు సార్లు సంధికి పంపాడు రాముడు, కానీ సీతను వదలడానికి రావణాసురుడు ఇష్టపడలేదు. యుద్ధం డిక్లేర్ అయింది. ముందు రోజు రాముడు లక్ష్మణుణ్ణి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి యుద్ధనీతి నేర్చుకుని రా అన్నాడు. అనగానే లక్ష్మణుడికి ఆశ్చర్యం వేసింది, అన్నయ్య ఆయన మన శత్రువు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటావేంటి అని. నాయన, రావణాసురుడు ఒక్క విషయంలోనే బలహీనుడు, కానీ మిగతా అన్ని శాస్త్రాలు ఆయనకు బాగా తెలుసు. షట్శాస్త్రాలు బహుపోసన పట్టాడు, అన్ని ధర్మాలు తెలుసు, కానీ తన బలహీనతకి తానే బానిసైపోయాడు. కాబట్టి ఈరోజు మనం యుద్ధం చేయాల్సి వస్తుంది, అది అధర్మం అని చెప్పాలి. దాన్ని మనం ఊరుకుంటే ఈ అధర్మం పెచ్చు పెరిగిపోతుంది. కాబట్టి మనం యుద్ధం చేస్తున్నాం, కానీ నీకు చక్కగా నేర్పగలడు, వెళ్ళి నేర్చుకుంటా అన్నాడు. అక్కడ రావణుడిలో ఉన్న గొప్పతనం ఏంటో రాముడు ఎంత చక్కగా గుర్తించాడో చూడండి. ఈ సంఘటన మనం వింటే రాముడికి ఎంత ధైర్యమో శత్రువు దగ్గరికి తమ్ముడిని పంపడం అన్నది. రావణాసురుడు మరి సంధికి వచ్చే వాళ్ళని చంపడు, అంత బలహీనుడు కాదు, శత్రువు కూడా జ్ఞానం నేర్పగలిగే గొప్పవాడు, కానీ ఆ ఒక్క బలహీనతని జయించలేకపోతున్నాడు. కాబట్టి మరి మనం యుద్ధం చేయాల్సి వస్తోంది అని చక్కగా నేర్పాడు. మరి రావణుడు కూడా లక్ష్మణుడిని చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. అంటే ఏంటి, ఎదుటి వాళ్ళని మంచి, ఒక చెడ్డ ఉంటే 10 సార్లు విమర్శించడం మంచిని మన శత్రువు అనేటప్పటికి ఇంకా విమర్శించడం కాదు. పత్రి గారు అందుకే మనకి నో కామెంట్ నో జడ్జిమెంట్ అని నేర్పడం జరిగింది. నువ్వు కామెంట్ జడ్జిమెంట్లు ఆపి ఎదుటి వాళ్ళు జోరంత మంచి ఉన్నా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం కామెంట్లు జడ్జిమెంట్లు మొదలు పెట్టామో ఆ మంచితనాన్ని మరుగున పరుస్తామో నేర్చుకో. అందుకే మంచిగా మనం ఉండాలి, దృష్టిలో ఉన్న మంచిని నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచైనా మనము నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే దృష్టిలో ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే చూస్తే దత్తాత్రేయుడు 24 గురువులు ప్రకృతి నుంచి సెలెక్ట్ చేసుకున్నాడు. నేను మనిషిని, ఇవన్నీ నా కింద జీవులు అని ఆయన అనుకోలేదు. నేను మనిషినే, కరెక్టే, మానవుడిగా బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, నేర్చుకునే కెపాసిటీ ఉంది,
అన్నిటి దగ్గర నుంచి ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది. ఆ మంచిని ప్రోగ్రెస్ నేర్చుకుంటే నేను మంచికి మారు పేరును అవుతాను అని దత్తాత్రేయుడు మరి 24 గురువుల్ని సెలెక్ట్ చేసుకుని మంచిని నేర్చుకున్నాడు. తను మంచిగా దైవంగా మారగలిగాడు. అలాగే మనం కూడా ఆ మంచితనం ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలి. మనం మంచిగా ప్రవర్తించాలి. ఒక ఆత్మస్థితిలో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తాడు. మరి ఆనందం, 5వ పాయింట్ ఆనందం. ఒక ఆత్మజ్ఞాని తాను ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, కలిమిలో లేమిలో, కష్టంలో సుఖంలో. ఎందుకు అంటే తనకి జ్ఞానం తెలుసు, వర్తమానంలో తాను జీవిస్తున్నదంతా కూడా తాను చేసుకొచ్చిన కర్మఫలాలే. ఇది అర్థమయ్యాక తన కష్టానికి కానీ తన బాధలకు కానీ పక్కవాడు కారణం కాదు. కొంతమంది చెప్తారు నా భర్త ఇలాగా, కొంతమంది నా భార్య ఇలాగా, మా అత్తగారిలాగా. కానీ ప్రాపంచిక జీవితంలో ఎదుటి వ్యక్తి మీద చూస్తాం మన కష్టానికి కారణం, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం కారణం మనం చేసుకొచ్చిన కర్మలే. ఇంకా పత్రి సార్ చెప్తూ ఉండేవారు, నిన్ను ఎవరైనా కష్టపెడుతూ ఉంటే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టు, ఎందుకంటే నీ కర్మ వాడి వల్ల తీరుతుంది. అందుకే వాడికి దండం పెట్టేయి, ఒకసారి కష్టపెడుతున్న ప్రతిసారి దండం పెట్టుకో అనేవారు. అంటే ఏంటి, మన కష్టానికి కానీ మన బాధకి కారణం మనమే కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ హార్ట్ని కూడా ఆనందంగా స్వీకరించడానికి ప్రయత్నిస్తాం. అందుకే ఒక ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని ఎప్పుడూ ఆనందంగా జీవిస్తాడు, పక్క వాళ్ళని ఆనందంగా ఉంచుతాడు, ఆనందానికి ప్రతిరూపంగా మారుతూ ఉంటాడు. అందుకే ఒక జ్ఞాని దగ్గర కూర్చుంటే వాళ్ళు మాట్లాడక్కర్లేదండి, వాళ్ళు మౌనంగా ఉన్నా మనకి పాఠం అవుతుంది, ఆ పాఠం మనకు వస్తూ ఉంటుంది. వాడి ప్రవర్తనను గమనించు, వాళ్ళు ఏం చెప్పినప్పుడు వాళ్ళ ప్రవర్తనను గమనించాలి. గురువు మనకేం చెప్పలేదు, సరే కూర్చో, వాడు ఏం ప్రవర్తిస్తున్నాడో చూడు, ఆ ప్రవర్తన కూడా నీకు పాఠమే అవుతుంది. మరి దక్షిణామూర్తి సనక సనందాతులకు ఏమైనా బోధ చేశాడా? ఏమీ చేయలేదు, మౌనంలోనే ఎంతో జ్ఞానాన్ని నేర్పించాడు. అలా ఒక్కొక్క టైంలో మనము మాట కంటే కూడా మౌనమే ఎక్కువ పాఠం నేర్పుతుంది. అంతేగాని ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏమీ చెప్పలేదు, ఎంతో చెప్తాడని వెళ్ళాం, ఏం చెప్పాడు? ఇది కాదు, ప్రతి మాట ప్రతి చేత జ్ఞానుల దగ్గర మాటగా కొన్ని చెప్తారు, చేతగా కొన్ని చెప్తారు. ఒక్కొక్కళ్ళకు జ్ఞానులు చేతలు గమనించాలి. మనం గమనించవలసింది మాట ఒకటే కాదండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఎదుగుతున్నారు, ఏ పని చేసి ఇంత జ్ఞానాన్ని పొందుతున్నారు, ఇంతమందిని కంట్రోల్ చేస్తున్నారు. ప్రతిసారం చూడండి, లక్షల మందిని కంట్రోల్ చేయగలరు. ఆయన ఏమైనా గంటల గంటల క్లాసులు చెప్తాడా? చెప్పింది 3 ముక్కలు, నువ్వు ఆత్మవి, దేవహింస చేయొద్దు, సాధన చేసుకో, జ్ఞానం పెంచుకో, నువ్వు దేవుడు అని తెలుసుకో. ఈ 4 ముక్కల్లోనే ఆత్మజ్ఞానం మొత్తం మనకు అర్థమైంది. మరి ఆయన చేత ఏం చేస్తున్నాడు, ఎలా జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. వెళ్తే తుంబలు జనాలు వచ్చేస్తారు ఆయన వస్తూ ఉంటే. ఆయన ఫోటో చూస్తేనే చాలు జనం వస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. మనం కూడా ఆ మంచితనాన్ని ఉపయోగిస్తూ ఆ ఆనంద స్థితిలో ఉంటూ అందరినీ ఆనందపరుస్తూ చేతనైతే అందరికీ ఉపయోగపడుతూ మరి ఆత్మ లక్షణాలు ఇవి అని తెలుసుకున్నప్పుడు, మనం ఆత్మగా జీవిస్తున్నాము అని అనుకున్నప్పుడు ఈ 5 లక్షణాలు నాలో ఉన్నాయా లేదా, ఉండకపోతే ఇంకా నేను ఆత్మస్థితికి చేరుకోలేదు అని మనకి అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడు ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఉండలేకపోతున్నాం, మంచిగా ఉండాలనుకుంటున్నాం, ఉండలేక దానికి సాధనే, ఇంకొంచెం సాధన ఎక్కువ చేసామనుకోండి మనకు మనోనిగ్రహం వస్తుంది, బుద్ధి వికసిస్తుంది. ఆ నిగ్రహం రావాలి, అన్నిటికీ కారణం మనసే. మరి ఆ మనసుని మరి నిగ్రహించుకోగలిగితే మహాత్ముడు కాగలం, మాధవుడు కాగలం. అందుకే దాన్ని కంట్రోల్ చేయడానికే ఈ సాధన. విచారణ అనేది జ్ఞానం పెంచుకోవడానికి, సాధన అనేది
మనసుని కంట్రోల్ చేసుకోవడానికి రెండు మనకి ఎప్పుడైతే ఉంటాయో మనం అత్యున్నత స్థాయిలో ఎదగగలం. అందుకే ఆత్మగా జీవించాలి, ఆత్మస్థితిలో ఉండాలి అంటే ఈ 5 పాయింట్లు ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి ప్రేమ మన సహజ గుణం, స్వేచ్ఛగా మనం ఉండాలి, ఒకరికి బందీలు కాకూడదు. మరి ఆ స్వేచ్ఛగా ఇతర జీవులు ఉండాలి, స్వతంత్రత మనకు ఉండాలి. మరి ఇతర జీవులు కూడా స్వతంత్రంగా బతకనివ్వాలి. ఎదుటి జీవులు అందరినీ ఈ మానవులతో, నా భార్య నా మాటే వినాలి, నా భర్త నా మాటే వినాలి, నా పిల్లలు నా మాటే వినాలి, ఇట్లాంటి భావాలు ఉండకుండా స్వతంత్రంగా జీవించగలుగుతాం. మరి మంచితనం, ఆనందం, ఈ 5 మనం చేయగలిగితే మనం ఆత్మస్థితిలో జీవించగలుగుతున్నట్టు. అందుకే ఎన్ని నేర్చుకున్నా మనం ఎలా ఉంటున్నామో అనేది మనకు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అలా ఉండడానికి ప్రయత్నించాలి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.